ఆంధ్రప్రదేశ్ నాయీ బ్రాహ్మణ సంఘం నూతన కమిటీ ప్రమాణ స్వీకారానికి తరలిరావాలని కారంపూడి నాయీ బ్రాహ్మణ సంఘం నాయకులు తెలిపారు. ఒంగోలులోని బైపాస్ రోడ్లో గల బాలాజీ తిరుపతి కళ్యాణ మండపంలో జరుగుతున్న ఈ నూతన కమిటీ ప్రమాణ స్వీకారానికి కర్ణాటక రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వీరప్ప మొయిలి మరియు జాతీయ నాయకులు డివి నరేంద్ర పాల్గొంటారని తెలిపారు. రాష్ట్ర నాయీ బ్రాహ్మణ సంఘం నాయకులు, సభ్యులు, అభిమానులు పాల్గొని జయప్రదం చేయాలని కారంపూడి నాయీ బ్రాహ్మణ సంఘం నాయకులు కోరారు. ఈ కార్యక్రమంలో సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు అట్లూరి సుబ్రహ్మణ్యం, వద్దుల పిచ్చయ్య, వద్దుల వెంకటయ్య, వద్దుల హనుమంతరావు, కొండవీటి శివ, కొండవీటి కొండలు, ఉప్పలపాటి నారాయణ, వద్దుల పర్వతాలు, వీరాంజనేయులు, సత్యం తదితరులు పాల్గొన్నారు. మంగళవారం అనగా రేపు ఉదయం తదనంతరం నాయక బ్రాహ్మణ సేవా సంఘం కార్యవర్గ సమావేశం మరియు ఒంగోలు జిల్లా కార్యవర్గ సమావేశం జరుగుతుంది. ఈ యొక్క సమావేశంలో చీఫ్ గెస్ట్ గా కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి వీరప్ప మొయిలి గారు మరియు భారతదేశం నాయక బ్రాహ్మణ సేవా సంఘం చాలా మంది ప్రముఖులు ఈ యొక్క సమావేశానికి వచ్చేస్తున్నారు. ఈ యొక్క సమావేశంలో ముఖ్యంగా చర్చించే అంశాలు నాయక బ్రాహ్మణుని ఎస్సీలు చేర్చాలని చెప్పి గత కొన్ని సంవత్సరాలుగా అనేక ఇప్పటిదాకా పరిపాలిస్తున్న పాలక పార్టీలన్నీ నాయక బ్రాహ్మణ ఎస్సీలు చేస్తామని చెప్పి వాగ్దానం చేసి వాళ్ళని ఆ యొక్క అంశాన్ని చట్టసభల్లో చేర్చకుండా నాయక బ్రాహ్మణ ఎస్సీలో చేర్చకుండా వాళ్ళని ఓటు బ్యాంకుగా మాత్రమే ఉపయోగించుకున్నాయి. ఇవి కాకుండా నాయక బ్రాహ్మణులు దేవస్థానంలో పనిచేసేటువంటి క్షౌర వృత్తిదారులు, వైద్య కళాకారుల్ని, 4వ తరగతి ఉద్యోగులు గుర్తించాలని చెప్పి మరియు నాయక బ్రాహ్మణ ఇప్పటిదాకా ఉన్నటువంటి ఫెడరేషన్ రద్దు చేసి నాయ బ్రాహ్మణ కార్పొరేషన్ ఏర్పాటు చేసి 1000 కోట్ల రుణం మంజూరు చేయాలని చెప్పి ఈ యొక్క సమావేశం సూచించబడుతుంది. కనుక 13 జిల్లాలో ఉన్న నాయ బ్రాహ్మణ సంఖ్యలందరూ ఈ యొక్క రాష్ట్ర కార్యవర్గ సమావేశానికి వచ్చేసి ఈ యొక్క సమావేశాన్ని జయప్రదం చేయవలసిందిగా తెలియజేసుకున్నాం. ఈ యొక్క రేపు పల్నాడు నుంచి కారంపూడి నుంచి ఈ గుంటూరు జిల్లా యొక్క నాయ బ్రాహ్మణ చైతన్య యాత్ర రాష్ట్ర మహాసభలకు బయలుదేరుతుంది. పల్నాడు వాసులు, పల్నాడులో ఉన్నటువంటి నాయ బ్రాహ్మణ సంఖ్యలను, ముఖ్యంగా ఈ కారంపూడి నుంచి ఉన్నటువంటి కారంపూడిలో పనిచేస్తున్న నాయ బ్రాహ్మణ సంఖ్యల ద్వారా ఈ యొక్క ర్యాలీ కార్యక్రమం ఒంగోలు బయలుదేరుతుంది. కనుక అందరం తప్పనిసరిగా రావాలని చెప్పి తెలియజేసుకుంటున్నాం.